अस्सलाम वालेकुम नाज़रीन, व्यापारी न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। शमशाबाद मंडल के सातमराई गांव में 100 एकड़ जमीन को लेकर हुआ 8 करोड़ का घोटाला। 100 एकड़ जमीन को एमएनसी कंपनी ने धोखे से कब्जे में लेकर किया 8 करोड़ का घोटाला। सातमराई जिले शमशाबाद मंडल के सर्वे नंबर 19 में 100 एकड़ जमीन का घोटाला। इस जमीन के खरीदार श्रीकांत राणा है, जो 2004 में जमीन की खरीदारी की थी, लेकिन एमएनसी आयरा कंपनी ने फेक डॉक्यूमेंट बनाते हुए 2005 में जमीन की खरीदी श्रीकांत से की। इस तरह से फर्जी दस्तावेज तैयार करवाए और जमीन को इस कंपनी ने अपने कब्जे में ले लिया। असल खरीदार श्रीकांत राणा और रमेश राणा ने कलेक्टर से रुजू हुए। उन्होंने मीडिया से खिताब करते हुए कहा कि केसीआर से इंसाफ के लिए प्रगति भवन तक जाएंगे और केस करते हुए हाईकोर्ट में भी जाएंगे। उन्होंने वेब मीडिया और प्रिंट मीडिया के जरिए इंसाफ की मांग की। आइए देखते हैं तफसीली रिपोर्ट हमारे नुमाइंदे मोहम्मद आसिफ की बियाबानी न्यूज से। इसी तरह की खबरों के लिए बियाबानी न्यूज चैनल को लाइक शेयर और सब्सक्राइब करें। जजाकल्ला। तो कल कुमक अट्ठे स्थान कल भूमि पद भूमि अक्डे पक्क ऐरा कंपनी ऐरा रियल एस्टेट कंपनी की भूमि अम्मिन्रु आ भजगोविंद विद्यासागर अने व्यक्ति अड्रस डाक्युमेंट तीसी चूस्ते खैरताबाद रोड नंबर 10 प्रेसिडेंट अपार्टमेंट अड्रस दिल्ली वतकते अक्कड भजगोविंद एवड़ू ले। अदे विधा अम्मी व्यक्ति को व्यक्ति आधार कार्ड आ डाक्युमेंट उठाई अम्मी व्यक्ति फोन नंबर को व्यक्ति फोन नंबर आ फोन अड़ते फोन स्विच ऑफ आ फोन नीचे रेस्पॉन्स 2003-04 व्यक्ति की कंप्यूटर पहानी तीस्ते 2021-22 वरक प्रजेंट श्रीकांत सिनय अने पेरे उ मरी अट्ठे श्रीकांत सिनय अम्मते कदा नीक डाक्युमेंट वे 2005 अम्मी डाक्युमेंट कोत्वालगूडो रेवेन्यू 6681 डाक्युमेंट कोत्वालगूडो एंत घोरंगा कंटी की कनबडेटट्टु फोर्जरी धरणि जरिगिंदंटे क्लियर कट्टुगा దీంట్లో తహసీల్దార్ కుమ్మక్కయ్య కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజావాజ్యం వేస్తాం। ప్రధాన హైకోర్టు తెలంగాణ రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిల్ ప్రజావాజ్యం వేస్తా, దీని మీద పోరాటం చేస్తాం। ఇదే గాక కేసీఆర్ నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ ధరణిని ఎందుకు తెచ్చినావు దుర్మార్గుడా? ఈ ధరణి తెచ్చి రైతులను చంపుతున్నావు, ఈ ధరణి తెచ్చి వ్యాపారదారులను కంప్లీట్ గా మొత్తం వాళ్ళని చావులు వాళ్ళ ఘోరమైనటువంటి చావులు చూస్తున్నావు। ఈ ధరణితోని ఎన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయో ఇది ఒక్కటే నిదర్శనం। రాష్ట్రంలో ఈ సాతంరై గ్రామంలో ఒక ఎకర 15 గుంటలకు జరిగినటువంటి ఫ్రాడ్ ఇది నిదర్శనం। దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకొని దీంట్లో పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో ఎటువంటి వ్యక్తులు గాని ఎంత పెద్ద వ్యక్తులు గాని ఐరా కంపెనీ గాని అది ఇంటర్నేషనల్ కంపెనీ గాని వాళ్ళ మీద చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకొని ఎడల తీవ్రమైన ఆందోళనలు చేస్తాం। కలెక్టరేట్ ముట్టడిస్తాం, ప్రగతి భవన్ ముట్టడిస్తాం, కేసీఆర్ ఇల్లు ముట్టడిస్తాం, హైకోర్టును ఆశ్రయిస్తాం, ప్రజావాజ్యం వేసి తీరుతాం। కనుక ఈ డాక్యుమెంట్ లో క్లియర్ గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ వీళ్ళు చేసినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ ఏ విధంగా చేసినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ జతపరిచి కలెక్టర్కు సమర్పించనైనది। అదే విధంగా తహసీల్దార్కు కూడా సమర్పిస్తాం, దొంగకు కూడా తాళం ఇస్తాం। ఆ దొంగ కూడా దీని మీద తెలుసుకోవాలి। ఈ రోజు రెవెన్యూ సిబ్బంది కంప్లీట్ గా ప్రజల రక్తాన్ని విడుస్తున్నారు, ప్రజలను నాశనం చేస్తున్నారు। తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, మహిళలను, వ్యక్తులను, నిరుద్యోగులను మొత్తం ఈ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను మాట్లాడుతున్నా। అదే విధంగా కలెక్టర్ గారికి అయ్యా ఈ రోజు మీకు ఇవ్వడం జరిగింది, మీరు నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు, దీని మీద మీరు తక్షణం చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయించి ప్రజావాజ్యం వేస్తానని చెప్పి నేను ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను। థ్యాంక్ యూ।